కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎన్నికపైన నేడు హైకోర్టు విచారించనుంది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అయ్యాయని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు తాళాల మిస్సింగ్ వాస్తవమేనని నిర్ధారించింది. ప్రస్తుతం ఈ కేసుపై ఎన్నికల సమయంలో కౌంటింగ్ అధికారిగా ఉన్న భిక్షపతిని ఇవాళ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కోర్టు. కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎన్నికపైన నేడు హైకోర్టు విచారించనుంది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అయ్యాయని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు తాళాలు నిజంగానే మిస్సింగ్ అవ్వడం వాస్తవమేనని నిర్ధారించింది. ఇక ప్రస్తుతం ఈ కేసు పైన ఎన్నికల సమయంలో కౌంటింగ్ అధికారిగా ఉన్న భిక్షపతిని ఇవాళ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కోర్టు. రైట్, దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? మమత, ఇటు ఏదైతే జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నిక పైన ఈ రోజు హైకోర్టు లోపల విచారణ జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ధర్మపురి ఎన్నికల సమయం లోపల కౌంటింగ్ లోపల అవకతవకలు జరిగాయని చెప్పి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇటు హైకోర్టు లోపల రికౌంటింగ్ సంబంధించినటువంటి ఫిల్ వేయడం కూడా జరిగింది. అయితే దీంతో పాటుగా ఇటు ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి 17A 17C కి సంబంధించినటువంటి దాని లోపల అవకతవకలు ఉన్నాయని చెప్పి తెలపడం కూడా జరిగింది. తెలిపినటువంటి నేపథ్యం లోపల ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యం లోపల 2 నెలల క్రితము ఇటు స్ట్రాంగ్ రూమ్ ఏదైతే వచ్చి పరిశీలించడం కూడా జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలించేటువంటి సమయం లోపల ఈ స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించినటువంటి ఏదైతే 17A 17C సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అవ్వడంతో అప్పుడు ఆ తాళాలను పగలగొట్టి ఏదైతే 17C పత్రాలను కూడా స్వాధీనం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల తాళాలు ఎలా మిస్ అయ్యాయనేటువంటి దానిపైన అయితే ఎలా మిస్ అవుతాయి, అప్పటి కలెక్టర్ తర్వాత రిటర్నింగ్ అధికారి ఉన్నట్టు వాళ్ళే దీనిపైన బాధ్యత వహించాలని చెప్పి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరొకసారి హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ధర్మపురి ఎన్నికలకు సంబంధించినటువంటి సమయం లోపల ఏదైతే కౌంటింగ్ సంబంధించి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి అప్పటి ఆర్డీఓ భిక్షపతిని ఈ రోజు హైకోర్టు లోపల ఎగ్జామినింగ్ కూడా చేయనట్టుగా తెలుస్తున్నది. ఈ రోజు భిక్షపతి నాయకు ఇటు ఏదైతే హైకోర్టుకు అటెండ్ అవుతారా లేదా మిస్ అవుతారా అనేటువంటి కోణంపైన అయితే ఇటు సంశయం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా ఇటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తనకు న్యాయం నా పై వైపు ఉన్నది, నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నానని చెప్పుకుని రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు 17A 17C కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అయిన వాటిపైన తర్వాత రీకౌంటింగ్ అంశము తర్వాత కౌంటింగ్ లోపల అవకతవకల పైన ఈ రోజు హైకోర్టు లోపల అయితే విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.